మనం ఇప్పటిదాకా చూసాము మా పల్లె ప్రాంతాలు వీటన్నిటి గురించి. నదులు మనకి ఎంత ముఖ్యమో ఆ నదుల ప్రాముఖ్యత గురించి సజీవ నదులు అని చెప్పి ఒక కార్యక్రమం ఇప్పుడు మీరు చూడబోతున్నారు. దీని గురించి ఈ ఈ సజీవ నదులకు సంబంధించిన గేయన్ రాసిన రచయిత మన మధ్యలోనే ఉన్నారు, రమానాథ్ కందాలయ్య గారు. ఆయన ఒక్క రెండు నిమిషాలు, ఒక నిమిషం దీని గురించి మీకు చెప్తారు. నమస్కారం, నా పేరు రమానాథ్. ఈ సజీవ నదులు అన్న గేయం రాశాము, రాసి ఆట సంస్థ వాళ్ళ సందర్భంగా ప్రదర్శించడం జరిగింది. ఈ నదుల గురించి ఇవాళ నేను ప్రత్యేకంగా మీకేం చెప్పగలను, కానీ ఒక గేయ రూపంలో నృత్య రూపంలో చెప్పడం ఒక ఛాలెంజ్గా అనిపించి నేను ఈ పాట రాయటం, దీన్ని ఇండియా పంపించి హైదరాబాద్లో దీన్ని ప్రొఫెషనల్గా రికార్డింగ్ చేసి ఆ పాట మళ్ళీ మనకి తిరిగి వచ్చింది. దీనికి ఇక్కడ నృత్యం ప్రదర్శించబోతున్నారు. చిన్న చిన్న ఉపాఖ్యాతం, సువిశాల భారతదేశాన్ని సుభిక్షం సుసంపన్నం చేసిన నదీనదాలు ఎన్నో ఉన్నాయి, అన్నిటికీ కూడా వందనాలు. కానీ దక్షిణాపథంలో గోదావరి, కృష్ణవేణి, పినాకిని, వంశధార, నాగావళి ఇలాంటి నదీమతల శీతల తరంగాల అమృత స్పర్శతో తెలుగు క్షేత్రాలు ఎన్నో హరిత జీవన వికాసానికి ఆటపట్లైనవి. ఈ సరితామతల చల్లని తీరాలలో నాగరికతలు పరిధవిల్లాయి, మహాసామ్రాజ్యాలు ప్రభవించాయి, కథన ఘోషలు మిన్నిముట్టాయి, కవన గీతులు రక్తి కట్టాయి. రారాజుల నుంచి నిరుపేదల వరకు అందరినీ కూడా ఒక్క రీతిలో ఒక్కన చేర్చి గుక్కెడు నీరిచ్చి అలుపార్చే ఈ నదీమతలకి మంగళాశాసనంగా సమర్పిస్తున్న నృత్య గీతాంజలి సజీవ నదులు. ఏ భూమి పుట్టి
అనిపించింది. ఇంత అందంగా ఈ గీతాన్ని రచించిన వాళ్ళు మన షికాగో వాస్తవ్యులైన రమానాథ్ కందలయ్య గారికి మరొక్కసారి చెప్పట్లండి. ఐ స్పెషల్ థ్యాంక్స్ టు వాణి దిట్టకవి గారు అండ్ కమలా చిమట గారు అండ్ ఆటా కల్చరల్ కమిటీ. వాణి గారిని కమలా గారిని స్టేజ్ మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రవహించే నదుల గురించి మనందరికీ తెలియజేయాలనే ఆలోచన కలిగినందుకు మా షికాగో ఆంధ్ర అసోసియేషన్ కమిటీ నుంచి ధన్యవాదాలండి. ఇంత అద్భుతంగా చేసిన ఈ పార్టిసిపెంట్స్ వీళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వేణు తలసీల గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. వేణు గారు, వేణు తలసీల గారు, ఈ పార్టిసిపెంట్స్ శ్రీనిధి అంగార, మేఘన పసుపుల, రమ్య లక్ష్మణన్, సంగవి సుబ్రమణి, మీనా బొమ్మ, మనీషా రెడ్డి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్థికంగా మనకు సహాయం చేయాలి. ఆర్థికంగా సహాయం చేయాలంటే మన స్పాన్సర్స్ కావాలి. సో వేణు తరసిల్ల గారు, న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మీ కళలు మీ ఆశయాలు ఫుల్ఫిల్ అవ్వాలంటే వేణు తలసీల గారిని కలవండి. ఆయన బూత్ బయట ఉందండి. ప్లీజ్ సపోర్ట్ వేణు తలసీల. వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ హీ ఇస్ స్పాన్సర్ ఆఫ్ షికాగో ఆంధ్ర అసోసియేషన్. థ్యాంక్ యూ వేణు గారు. సభకు నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసో లేదో, మనం వీఆర్ ది వెల్దియెస్ట్ మైనారిటీ ఇన్ అమెరికా అండి. అందులో మన తెలుగు వాళ్ళు చూసుకుంటే వీఆర్ ది క్రీమ్, వీఆర్ ఎయిట్, బక్ స్టాప్స్ విత్ అస్. బట్ అన్ఫార్చునేట్లీ అండి, మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మనకి ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది ఇట్స్ డిస్మల్. ఐఎమ్ హియర్ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండి. కళలు మీవి, డబ్బులు మీవి, నా రోల్లో ఏంటంటే మీరు చేపట్టుకుని ఐల్ హెల్ప్ యూ గెట్ దేర్.